చూడండి, ఆరుగురు పురుషులు మరియు 8 మంది పిల్లలు కలిపి ఒక పనిని 10 రోజుల్లో చేస్తారు. అలానే 26 మంది పురుషులు 48 మంది బాలురు కలిపి మీకు 2 రోజుల్లో చేస్తారు. సో 2 ఒకట్లు 2 ఐదులు. సో 5 తో మల్టిప్లై చేశాను, 5 ఆరులు 30 ప్లస్ 5 ఎందులు 40 బాయ్స్ ఈక్వల్ టు మనకి ఏమవుతుంది 26 మేల్ ప్లస్ 48 బాయ్స్. మేల్ ని తీసుకొచ్చాను అనుకోండి 4 మేల్, మరి బాయ్స్ ని తీసుకొచ్చాను అనుకోండి 8 బాయ్స్. 4 ఒకట్లు 4 రోళ్ళు. మేల్ బై బాయ్స్ ఈక్వల్ టు 2 బై 1. మేల్ మరి బాయ్స్ సామర్థ్యం ఎంత అంటే 2:1. దీన్ని తీసుకెళ్ళి ఇక్కడ పడేసాను అనుకోండి, ఇక్కడ 6 మేల్ ప్లస్ 8 ఇంటూ బాయ్స్ ఇంటూ ఎన్ని రోజులనా 10 డేస్. టోటల్గా వీళ్ళు చేసిన పని ఎంత అంటే 6 రోజులు 12 ప్లస్ 8 ఇంటూ 10, టోటల్గా 200 యూనిట్స్. ఓకే, వీళ్ళు చేసిన పని ఎంత అంటే టోటల్గా 200 యూనిట్స్. దీంట్లో మేలు సామర్థ్యం బాయ్ సామర్థ్యం 2:1 రేషియోలో ఉంది. ఇప్పుడు ఇది ఎవరికి అప్పచెప్పమన్నాడు? ఓకే, సో 15 మంది పురుషులు మరియు 20 మంది బాలురు కలిపి ఎన్ని రోజుల్లో చేస్తారు అన్నాడు. అయితే మేల్స్కేమో ఇంటూ ఎంత అవుతుంది 2 ప్లస్ బాయ్స్ ఎంత 1, 30 ప్లస్ 20, రోజుకి ఎంత చేస్తారు 50 చేస్తారు. మొత్తం ఎన్ని యూనిట్స్? 200 యూనిట్స్ బై 50 చేస్తే అయిపోయి 4. సో మొత్తం ఎన్ని రోజుల్లో జరుగుతుందన్నా 4 డేస్లో జరుగుతుంది. జాగ్రత్తగా చూడండి, మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా మళ్ళా హర్షిత్ ఇన్స్టిట్యూట్ తరఫున మీకు 9014155708కి వాట్సాప్ చేయండి. మ్యాక్సిమం అన్ని క్వశ్చన్లకి సొల్యూషన్స్ ఇచ్చేయడానికి మా తరఫున సాయశక్తిలో ప్రయత్నిస్తాం. మీకు ఎటువంటి లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 క్వశ్చన్లు ఉంటాయి మనకి ఎప్పుడు అర్థమెటిక్లో, సో మూడింటిని ప్రిపరేషన్ ఒకేసారి చేస్తే ఈజీగా మనం హై లెవెల్లో ప్రిపరేషన్ చేసినట్టే. అది జాగ్రత్తగా చూసుకోండి.